ఎంత క్రౌడ్ వచ్చినా బాలయ్యబాబు చల్ల చేస్తే అయిపోయాడు. సో మీరు చెప్పండి సార్, ఇక ఫైనల్గా సంక్రాంతికి వస్తుంది, సంక్రాంతి బరిలో ఇంకా సినిమాలు ఉన్నాయి, అండ్ ఏమన్నా మైత్రి మూవీసే పొట్టిపడి రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు, గట్సం చెప్పుకోవచ్చు సార్. అది మొదటిసారి జరుగుతుంది, వేరే ప్రొడ్యూసర్ చేయడం వేరే సార్, అంటే రెండు రెండు సినిమాలు మాకు రిలీజ్ కావడం పండగలు కాదనుకోండి, అయినా అవడం జరిగింది, కానీ చరిత్రలో అది ఒక రికార్డ్. మీది ఒక రికార్డ్ అండి, సో ఫార్చునేట్. మా రెండు సినిమాలో హీరోలు, మా రెండు సినిమా డైరెక్టర్ ఇద్దరు వాళ్ళ సినిమాతో పాటు అవతల సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకోవటం అంతా అంతా హెల్దీగా ఉందండి. మీకేం ప్రెషర్ లేదా సార్, రెండు సినిమాలు ఒకేసారి, ఇంత పెద్ద సినిమాలు మళ్ళీ చిన్న సినిమాలు కూడా కదా, రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున రిలీజ్ చేస్తున్నారు, వన్ డే గ్యాప్ లో అండి. సో కాన్ఫిడెంట్, రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అవ్వబోతున్నాయి, సో ఏమి ప్రెషర్ లేదు. స్పర్ధయ వర్ధతే విద్య అండి, ఫైనల్ గా పోటీ లేని రంగంలోనూ సంక్రాంతి సంక్రాంతి అనుకునే దానికంటే కూడా ఎస్, రిలీజ్ అవుతున్న సినిమా ముందు ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది ఆహ్లాదంగా, ఒక పూ ఒక ఒక పౌర్ణమి చంద్రుడిలాగా ఇండస్ట్రీ అలా ఒక వెలుగు వెలుగుతుంది, బాగుంటుంది. స్పర్ధా పద్ధతి విద్య పోటీ ఉండాలి, పోటీ లేనిదే ఏ రంగంలోనూ ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. సో బ్రహ్మాండంగా ఈ పండుగకి ఒక పంచపక్ష పరమాన్నం అంటే రెండు సినిమాలు కావడం అదృష్టం, తెలుగు వారి అదృష్టం, పంచపక్ష పరమాన్నాలు మనం మారగించబోతున్నాం అంతే కదా సార్. వాన్ సే ఎనీథింగ్ టు యువర్ ఫ్యాన్స్? అదే అండి, ఈ పండక్కి వీరసింహారెడ్డి సినిమా నిజంగా అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ కానీ లేకపోతే అందరూ, ఇప్పుడు బాలయ్య బాబుకి అందరు ఫ్యాన్స్లోనూ అభిమానులు ఉన్నారు, అన్స్టాపబుల్, అన్ని పార్టీస్లో ఉన్నారు, అన్నిట్లోనూ ఉన్నారు, అన్నిట్లోనూ ఉన్నారు. ప్రస్తుతం ఏపీ సీఎం కూడా మీ ఫ్యాన్స్, డౌట్ లేదు. సో అందరికీ కూడా ఇది ఈ సినిమా వీరసింహారెడ్డి ప్రతి ఒక్కరికి గుండెని టచ్ చేస్తుంది, అంత అంత మంచి ఎమోషన్ ఉంది, ఇక ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఈ సినిమాకి. ఇప్పుడే అన్నారు కదా పంచవక్ష పరమాణం లాగా, అలా షూర్ షార్ట్ ఫిల్మ్, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది ఈ సినిమా. సిద్ధంగా ఉండండి ఒక అద్భుతమైన సినిమాని వీక్షించడానికి, అండ్ ఈ పండగ కంటిన్యూ అవుతుందండి. లెజెండ్ కదా సార్, 400 డేస్ సెలబ్రేట్ చేసుకున్నాం, అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. షూర్, ఆ ఫంక్షన్ నేనే చేయాలి, ఎన్ని కుట్రలు జరిగినా నేనే చేయాలి. ఉన్న ఫ్యాన్ ఎవరంటే నేను, బికాజ్ ఇంత భారీ సినిమా, ఇంత భారీ బాధ్యతలు ఉన్న క్యారెక్టర్, బట్ సేమ సింహ సేమ రక్తం కదా, కొత్త కొత్త కొతలాడుతుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది, సినిమాలో కూడా చెప్పకూడదు ఏదో చెప్తామని వద్దులేండి, రిలీజ్ అయ్యి చెప్తాను, దాని సంగతి ఒకటి ఉంది. రిలీజ్ అయ్యాక మీరు మాట్లాడుతూనే ఉంటారండి సినిమా గురించి, యూ విల్ ఎంజాయ్ ది ఫిల్మ్, బికాజ్ రెగ్యులర్ గా ఏదో ఒక డైరెక్టర్, ఒక సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ చేసిన సినిమా కాదండి ఇది, ఒక ఫ్యాన్ చేసిన సినిమా అండి, డై హార్డ్ ఫ్యాన్ చేసిన సినిమా. ఇమాజిన్, బాలయ్య బాబు గారికి విశ్వమంతా ఫ్యాన్స్, ఆయన ఒకసారి తెలుసుకున్న చూసిన ఆయన వ్యక్తిత్వానికి ఫ్లాట్ అవ్వాల్సింది, రైట్? ఇక ఈ సినిమా తర్వాత అందరూ అందరి హీరోల ఫ్యాన్లు ఒక మంత్రం ఖచ్చితంగా చెప్తారు, ఏంటది? సో మా బాలయ్య బాబు గారికి, మా బంగారానికి, మీ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్. సో మచ్, ఇంత గొప్ప కానుకతో సంక్రాంతిని ప్రారంభిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అందరు కూడా, ప్రేక్షకులు అందరికి, ప్రేక్షక దేవుళ్ళు అందరికి, మన తెలుగు జాతి ప్రజలందరూ కూడా, అందరికీ ఎక్కడున్నా, ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రజలకి, అటు మన ప్రవాస తెలుగు వారికి అందరు కూడా, అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఫ్యాన్స్ అన్నవాళ్ళు నాకు ఈ కేవలం రెండు రాష్ట్రాలకు, లేకపోతే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి వరకే పరిమితం కాదు, నా ఫ్యాన్స్ అన్నది పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, అప్పుడు హిందీలో కూడా. ఇప్పుడు ఈ షో దీనివల్ల అయితేనేమి, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ చదవంటూ అంటే నేనేది డబ్బింగ్ చేసి సినిమాలు, అంటే మన సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలు అయినాయి ఇవాళ, అది నిజంగా యాట్స్ ఆఫ్.
ముందు కొందరు మాతో స్టార్ట్ చేశారు. ఇవాళ ఇవాళ మన సినిమాలంటే కూడా ఒక అందరికీ అందరూ భాష నేను ఇప్పుడు చెప్తుంటాను అంటే వాళ్ళు డబ్బింగ్ చేస్తున్నారు. సో మన సినిమాలో ఉన్న కంటెంట్ అది ఎంతో బ్రహ్మాండంగా లైక్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. అక్కడ కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు మన భాష కాలిమాడు వాళ్ళు కూడా. వాళ్ళందరూ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతులేని మీ అభిమానం అలాగే అనంతమైన మీ ఆత్మీయతకు అలాగే ఎవరికి దక్కని మీ ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చూడడానికి మా వంతు మేము ఇప్పుడు కృషి చేస్తాం కంటే కూడా ఇక్కడి నుంచి ప్రతిదీ చేస్తాం చేస్తాం అంతే. ఇక్కడ నుంచి నమ్మకం ఉంది సినిమా హిట్ అవుతుంది అని అన్న నేను హిట్ అవుతుంది అంతే శాసనం అది మాట. కొత్త ట్రెండ్ సెట్ అనుకున్నాం అంటే సరదాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాం క్యారెక్టర్ ఫస్ట్ గెటప్ అంతర్త గెడ్డం ఎలా ఉండాలి తర్వాత చుట్ట కథ ఉంది ఏం చేద్దాం నాకు చల్లగా చుట్టాలు వాడు పొద్దునే లేవగా నాన్నగారు పొద్దునే మూడు మూడున్నర లేవడం ఆయనకి అలవాటు ఉండేది అది నాకు అలవాటు. ఎందుకంటే అలవాటు అంత సెన్స్ వాయిస్ కోసం దానివల్ల ప్రయత్నం ఉంది అంటే మనం తెల్లగా పొగ లోపల పిలిచాం కదా చుట్ట ఎవడు పిలిచాడు జస్ట్ నోట్లో తీసుకుని వదిలేస్తాం వదిలినప్పుడు మనం స్ట్రా లాగా మన కుంటుంది తాగినప్పుడు స్ట్రా లాగా అని ఆ లోపల తీసుకున్నప్పుడు అటు పొగ లోపల తీసుకున్నప్పుడు నోట్లోకి ఆ లోపల లంగ్స్లో ఉన్న ఈ శ్లేష్మం అంతా బయటకు వచ్చేస్తాం. సో మాకేంటి మెయిన్ ప్రతిదీ డైలాగ్ చెప్పేటప్పుడు వాయిస్ చాలా ఇంపార్టెంట్ అది నాకు ఎక్కడ కొంచెం జేర్ వచ్చినా డైలాగ్ చెప్పేటప్పుడు ఇక్కడ ఆ డైలాగు చాలా టేకులు తీసుకుంటాను కాన్ఫిడెన్స్ పోతుంది నాకు దాని మీద ఇక టేకుల మీద టేకులు. సో ఇవన్నీ జాగ్రత్త పడతాను అలాగే నా ఎక్సర్సైజ్ అయితేనేవి. సో అలా ఆ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అది కూడా యాడ్ అవుతుంది పొగ లోపల రగులుతున్న ఒక ఆవేదన ఒక ఆవేశం ఇదంతా కూడా ఒక పొగలో వదిలితే దాని సింబాలిక్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుందని డిస్కస్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా వెంటనే అద్భుతం చాలా బాగుంటుంది నిండుతనం టోటల్ క్యారెక్టర్కి నిండుతనం వస్తుంది దానివల్ల అని అనుకుని మేము ఆ చుట్టను కూడా ఇంక్లూడ్ చేయాలి. ఆ చుట్టను కూడా డిజైన్ చేశారండి బాబు అంటే బాబు మామూలు లంక పొగాకు అంటారు మామూలు నాటు నాటు నాటుది నాటు పొగాకు ఆ చుట్ట మామూలుగా మనకి ఇక్కడ అవును అవి దొరక మనకి ఇక్కడ సిటీస్ లో దొరకవు అవి విలేజెస్ లో దొరుకుతాయి చుట్టుతారు చేతితో చుట్టి అది చేసే సినిమా కోసం లంక నుంచి తెప్పించారు బాబు అంటే ఆల్రెడీ బాబు దగ్గర స్టాక్ ఉంటుంది స్టాక్ ఉంటుంది డైరెక్టర్ గారు ఇంకో విషయం చెప్పలా నేను లాస్ట్ టైం ఆ సీన్ తీసాం ఏది ఒకటి ఉంది ఇంటర్నల్ బ్యాంక్ దాంట్లో కూడా లాస్ట్ లో ఎప్పుడు నా బ్యాగ్ లో చుట్టలు పెట్టుకుని తీసుకెళ్తాను లొకేషన్ కి ఎందుకంటే ఎప్పుడు ఏదో అవసరం తెలియదు మనకి. ఇప్పుడు ఆ సీన్ సడన్ గా అప్పటికప్పుడు కావాలనుకోవచ్చు. సో నేను అన్ని విషయాల్లో జాగ్రత్త పడతాను మొత్తం అనంత సరంజామ మొత్తం తీసుకెళ్తా ఆ పాత్రకు సంబంధించినవన్నీ ఎప్పుడు ఏదో అవసరం అవుతుందో తెలియదు. ఒకవేళ అప్పుడు కావాలంటే అప్పటికప్పుడు మళ్ళీ నాకు టైం చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యారెక్టర్లో ఉంటాం మనం ఆ క్యారెక్టర్ ఆడుతూ ఉంటుంది మా బరకాయ ప్రవేశం చేసి అణు అణువులు ఆ పాత్ర జీర్ణించుకుపోయి. సో అలాగా అక్కడ వాడటం జరిగింది అద్భుతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు కూడా అనుకోలేదు నేను కూడా ఎక్స్ట్రాడినరీగా అసలు పాత్రకు ఒక నిండుతనం ఒక టోటల్గా ఒక ఫుల్ఫిల్మెంట్ అంత అద్భుతంగా సన్నివేశాన్ని చిత్రీకరించడం జరిగింది. అంతే కదా పర్టికులర్ బాబు చెప్పింది అది మీరు సినిమాలో చూస్తారు